100కు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ట్ చిన్న లేదు పెద్ద లేదు ఆరోగ్యవంతులని లేదు అనారోగ్యంతో సతమతమయ్యే వారని లేదు ఎందుకనో పదిలంగా ఉండవలసిన గుండెలు ఉన్నట్టుండి ఆగిపోతున్నాయి ఎన్నో ప్రాణాలను నిట్ట నిలువున తీసేస్తున్నాయి 13 ఏళ్ల వయసు ఇంకా ఎంతో జీవితం ఉంది ఎంతో భవిష్యత్తు ఉంది అలాంటిది గుండెపోటుతో మరణించాడా బాలుడు ఆనందంగా డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు గుండె ఆగి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు ఇంటి దగ్గర ఫంక్షన్ జరుగుతుంది డీజే సౌండ్ పెట్టారు ఇక పిల్లలంటే ఎలా ఉంటారు డాన్స్ చేయాలి ఎగిరి గంతేయాలి అనే ధోరణిలో ఉంటారు అలానే ఉత్సాహంగా ఇంట్లో నుంచి వెళ్తుంటే ఆ తల్లి ఆపింది అన్నం తిని వెళ్ళు అన్నా కూడా వినకుండా పరుగులు పెట్టాడు డీజే సౌండ్కు స్టెప్పులు వేశాడు కట్ చేస్తే నిమిషాల్లో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు డీజే ఓ ట్రెండ్గా మారింది ఏ ఫంక్షన్ అయినా భారీ సౌండ్ సిస్టమ్ కామన్ అయిపోయింది ఫంక్షన్ ఏదైనా డీజే మాత్రం దద్దరిల్లాల్సిందే కానీ దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అనేది మాత్రం గమనించారు ఎంతోమంది భారీ సౌండ్కు ప్రాణాలు కూడా పోయాయి తాజాగా ఓ బాలుడు భారీ డీజే సౌండ్కు డ్యాన్స్ చేస్తూ మృతి చెందాడు ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది భోపాల్లో సమర్ బిల్లోర్ అనే 13 ఏళ్ల బాలుడు స్థానికంగా ఓ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే డీజే సౌండ్కు ప్రజలు డ్యాన్స్ చేయడాన్ని చూశాడు ఆ సౌండ్కు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూసి తాను కూడా వెళ్ళి డ్యాన్స్ చేస్తానని చెప్పాడు దీంతో తల్లి అన్నం తినేసి వెళ్ళాలని సూచించింది కానీ సమర్ అన్నం కూడా తినకుండా డీజే వద్దకు వెళ్ళి డ్యాన్స్ చేశాడు అలా డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సమర్ పడిపోయాడు అయినా పక్కన వారెవరూ పట్టించుకోలేదు ఎంజాయ్ చేస్తున్నారు ఇంతలోనే గమనించిన తల్లి జమునాదేవి గట్టిగా కేకలు వేసింది సాయం చేయాలని కోరింది అయినా డీజే సౌండ్స్కు ఎవరికీ ఏం వినిపించలేదు దీంతో డీజే ఆపరేటర్ వద్దకు వెళ్ళి పాటలు ఆపాలని కోరింది స్థానికుల సాయంతో కుమారుడిని ఆసుపత్రికి తీసుకువెళ్ళగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు డీజే సౌండ్ అత్యంత ప్రమాదకరంగా ఉండడమే తన కొడుకు చావుకు కారణమని సమర్ తండ్రి కైలాష్ బిల్లోర్ ఆరోపించారు ఎన్నిసార్లు హెచ్చరించినా సౌండ్ ఆగలేదని తమ అబ్బాయి ప్రాణం పోయినా ఆ డ్యాన్స్ చేస్తూనే ఉన్నారని ఇలాంటి సౌండ్ సిస్టమ్స్ నుంచి వచ్చే పెద్ద పెద్ద శబ్దాల కారణంగా ఇంట్లోని రోగులు పిల్లలు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు ఇప్పుడు ఎదుగుతున్న కొడుకును కోల్పోయానంటూ బోరుమన్నాడు పదమూడేళ్ళు చిన్న వయసు అందరితో కలిసి రోజూ ఆడుతూ పాడుతూ ఉండేవాడు కాస్త ఇప్పుడు అనంత లోకాలకు వెళ్ళిపోయాడు సరదాగా డ్యాన్స్ చేస్తూ సౌండ్కు ప్రాణాలు కోల్పోయాడు సమర్ మాత్రమే కాదు డీజే సౌండ్స్కు మృతి చెందిన వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే డీజేలకు ఖచ్చితమైన సమయం వాల్యూమ్ పరిమితులు ఉండాలి ఎంజాయ్ చేయడం తప్పు కాదు కానీ ఒకరి ప్రాణం పోతుంది అంటే మాత్రం తప్పే ఆలోచించాల్సిన పనే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి